ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు పార్టీల మధ్యనే పోరు అనుకుంటే, ఇప్పుడు పవన్ ఎంట్రీతో త్రిముఖంగా మారింది అనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. 2019 ఎన్నికలలో జనసేన పార్టీ బరిలోకి రాబోతున్న విషయం ఖచ్చితమే. ఈ పార్టీ కదలికలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జనసేన పార్టీ వస్తే అసలు ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే చర్చ ఒకవైపు నడుస్తుంటే, మరోవైపు చంద్రబాబు చిత్రఛాయలోనే పవన్ కళ్యాణ్ రాజకీయం ఉంటుందా లేక సొంతంగానే ప్రయత్నిస్తున్నారా అని చర్చలు కూడా జరుగుతుంది. వీటన్నిటినీ మించి అసలు పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే విషయం కూడా ఊపందుకుంది. ఈ విషయం మీద జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు. తమ అధినేత అనంతపూర్ జిల్లా నుంచే పోటీ చేస్తారని, కాకపోతే ఆయన రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. పవన్ కళ్యాణ్ అనంతపూర్ నుంచే కాకుండా ఏలూరు నుండి కూడా బరిలోకి దిగుతాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేన పార్టీకి సుప్రీం పవన్ కళ్యాణే అని ఆయన మాట శిలాశాసనం అని కూడా మహేందర్ రెడ్డి అన్నారు. డిసెంబర్ తర్వాత నుంచి పవన్ తన పూర్తి సమయాన్ని పార్టీ కోసమే కేటాయించబోతున్నారని ఆయన తెలిపారు. ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.